మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడ కీర్తనము తరువాయి భాగమునకు స్వాగతం. ఇంద్రప్రస్థ మందలి విశిష్టమైన అతిథి గృహమున విడిది చేసి ఉన్న దుర్యోధనుడు, శకుని తమ ఆసనములపై కూచుని ఉన్నారు. చింతాక్రాంతుడై వివర్ణవదనముతో నేల చూపులు చూచుచున్న దుర్యోధనునితో శకుని ఇలా అన్నాడు, మేనల్లుడా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎందుకు చింతాక్రాంతుడవై కనిపిస్తున్నావు? నేను నీకు హితుడను, సన్నిహితుడను కదా. నిస్సంకోచముగా నీ మనస్సులో మెదులుతున్న, నిన్ను బాధిస్తున్న ఆలోచనలను నాకు తెలియపరచుము. సమయోచిత పరిష్కారమును నేను సూచిస్తాను. దుర్యోధనుడు, ఏమని చెప్పమందువు? మా తండ్రి బిచ్చముగా ఇచ్చినదియు, కాంతిహీనమైనదియు అయిన ఖాండవ ప్రస్థమును యుధిష్ఠిరుడు ఇంత వైభవోపేతమగు సామ్రాజ్యముగా విస్తరింప చేయుటయే కాక అతి దుష్కరమైనటువంటి రాజసూయమును కూడా నిర్విఘ్నముగా కావించి సామ్రాట్ పదవిని అలంకరించాడు. యావత్ బ్రహ్మావర్తమందలి రాజులందరూ కూడా యుధిష్ఠిరునికి పాదాక్రాంతులై ఎనలేని సంఖ్యలో ధనరాశులు, సువర్ణము, రత్నములు, గుర్రములు, ఏనుగులు, ఇంకను ఎన్నియో విలువైన వస్తువులను కానుకలుగా అతనికి సమర్పించారు. అతని ప్రతినిధిగా వాని అన్నింటినీ నా చేతులతో నేనే గ్రహింపవలసి వచ్చినది. అన్నిటికన్నా ఈ భూగోళమందెచ్చటైనా కూడా కానరాని అత్యంత వైభవోపేతమైన మయసభ పాండుకుమారులకు ప్రాప్తించుట నేను సహింపలేకున్నాను. నేటి ఉదయమున నేను ఆ సభను చూచుటకు వెళ్ళాను. శకుని, అతడి రక్షకభటులు నిన్ను అడ్డగించారా ఏమి? దుర్యోధనుడు, అటువంటిది జరగలేదు. వారు నన్ను అడ్డగింపలేదు. ఆ సభేందలి అమరికాంతయు ఒక మాయాజాలము వలె ఉంది. ఒకచోట ద్వారమని తలచి ముందుకు కాలు పెట్టాను, అతడి గోడకు ఢీకొన్నాను. మరి ఒకచోట తెరిచి ఉన్న ద్వారమును చూడకుండా గోడ అని తలచి పరీక్షించుటకై బాహువులు చాచాను, అంతే ముందుకు పడ్డాను. మరి ఒకచోట రత్నమయములగు కంబళులపై కాలిడి తటాకమున పడ్డాను. నా వస్త్రములన్నీ కూడా తడిసిపోయాయి. అప్పుడే అతడికి ప్రవేశించిన రుకోదరుడు నన్ను చూచి పరిహసించాడు. చెంతనున్న పరిచారకులు రాజాజ్ఞపై నన్ను బయటకు తీసుకొని వచ్చారు. నాకు నూతన వస్త్రములు అందించారు. మరి ఒక తావున కనిపించుచున్న జలాశయమునందు దిగుటకై వస్త్రములను పైకి పట్టుకొని సిద్ధమయ్యాను. కానీ అది జలాశయము కాదని తెలిసినది. నేనిట్టి అవస్థయందుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున నకుల సహదేవులు కూడా భీమునితో కలిసి నన్ను పరిహసించారు. భాగ్యవశమున అచట స్త్రీలెవ్వరూ కూడా కనిపింపలేదు. ఈ ప్రకారముగా మాటిమాటికి భంగపడిన నేను సభ నుండి బయటపడు మార్గమును నిస్సహాయుడనై వెతుకుచుండగా పాండవాగ్రజుడు వచ్చి నన్ను అనునయించుచు సాదరముగా వెలుపలకు తీసుకొని వచ్చాడు. అప్పటికే యుధిష్ఠిరుని వైభవము నా ఎదలో అగ్నిని రగుల్చుచుండగా
ఈ పరాభవము దానికి ఆజ్యము పోసినట్లయింది. అందరిచే సార్వభౌముడని కీర్తింపబడవలసిన నేను ఈ వైభవమును ఇట్లు సహింపగలను? ఇంతటి అశేష ధనరాశులను ఈ విశేషమైన సభయును నా హస్తినాపుర రాజ్యమున ఉండవలసినవి. కనుక వీనినన్నింటినీ చేజిక్కించుకొననచో నా జీవితము నిలబడునట్లు లేదు. వెంటనే రాధేయునితో కలిసి ససైన్యముగా ఇంద్రప్రస్థపురముపై దండెత్తి వీనిని మనము వశము చేసుకొనవలెను. శకుని: సుయోధన, నీచెంత నీ మామ ఉండగా నీకంత ఆయాసమేలా? నీ సేనాబలము కన్నా నా మేధాబలము నిశితమైనదని నీకు తెలియదా? గోటితో తీసివేయబడదగిన దానికై గొడ్డలి తెచ్చుట ఎలా? సునాయాసముగా పాండవ రాజ్యలక్ష్మిని వైభవమును హరింపవచ్చును. దుర్యోధనుడు: అది ఎట్లు సాధ్యము మామా? శకుని: యుధిష్ఠిరుడు ద్యూతప్రియుడని నీవెరుగవా? నీ తండ్రి చేత అతనిని మనతో ద్యూతక్రీడకు ఆహ్వానింపచేయుము. ఆపై కార్యమును నేను సాధించదను. దుర్యోధనుడు: ద్యూతక్రీడయందు జయాపజయములు మన అధీనములు కావు కదా. శకుని: సామాన్యముగా నీవు చెప్పినది సత్యమే, కానీ నా పట్ల అది వేరు. ఈ ప్రపంచమున ఎవ్వడైనను నాతో పందమున నెగ్గలేడు. నా ద్యూతక్రీడా నైపుణ్యము అటువంటిది. పాండునందనుడు ద్యూత విద్యా ప్రవీణుడు కాకపోవుట వలన కూడా అతనిని ఓడింపగలుగుట తథ్యం. దుర్యోధనుడు: నీవు పలికిన యుక్తి బాగుగా ఉంది, కానీ మా తండ్రి జ్యూతమున కొప్పించుట అంత సులభము కాదు. కారణమేమనగా భీష్ముని విదురుని సంప్రదించిన కానీ మా తండ్రి నిర్ణయమును తీసుకొనడు. శకుని: పాండునందనుల ఉన్నతిని మీ తండ్రి మాత్రము సహించునా? అతని అభిప్రాయము నీ అభిప్రాయము కన్నా వేరుగా ఎలా ఉంటుంది? కానీ ఇందలి రాజకీయమేమనగా భీష్మ విదురులు ప్రజాదరణ మెండుగా పొందినవారు కాబట్టి వారిని ఒప్పించకుండా నిర్ణయముగైకొన్నచో ప్రజలలో తనకు వ్యతిరేకత వస్తుందని నీ తండ్రి భయము. దుర్యోధనుడు: మనము మాత్రము ప్రజాదరణను పొందలేదా? శకుని: దాని విషయము మనకెందులకు, కానీ నీ ప్రయత్నమును ఆరంభింపు. నీ తండ్రి నీ మనసును నొప్పించడు కదా. ఇతపూర్వము నీ తండ్రి భీష్ముని పలుమార్లు ఒప్పించను కదా. విదురుడు సమ్మతింపకపోయినా కూడా నష్టము లేదు. నీవు మాత్రము నీ మనోవ్యధను పదింతలు చేసి నీ తండ్రికి నివేదింపవలేను. భీమార్జున నకుల సహదేవులేగాక పాంచాలియు కృష్ణుడు కూడా మయసభయందు నీ దీనావస్థను చూచి తీవ్రముగా పరిహసించిరని నీ తండ్రితో పలుకుము. కార్యసాధనకై ఇటువంటి అసత్యములు పలుకవచ్చును. దుర్యోధనుని మనస్సు కొంత కుదుటపడింది. శకునితో కూడి ఇతడు యుధిష్ఠిరుని వద్ద సెలవు తీసుకొని హస్తినాపురమునకు వెడలిపోయాడు. తన కార్యసిద్ధి ఆలస్యము భరింపలేని దుర్యోధనుడు సమాలోచనా మందిరమున ఏకాంతముగా
ధృతరాష్ట్రుని కలుసుకొని శకుని చెప్పిన విధముగా అన్ని అంశములను వివరించాడు. అంతటా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయన, నీ ఉన్నతి కోసమే ఏది చేయుటకైనను నేను సిద్ధమే. కానీ ప్రజాదరణ పొందిన భీష్మ విదురులను కూడా ఒకమారు సంప్రదించవలేను. వారి సమ్మతి లేనిది ఇట్టి కార్యక్రమమును చేయలేము. దుర్యోధనుడు, ఏ విధముగా ఆయనను మీరు ఈ కార్యమును సాధించి తీరవలను, లేనిచో నాకు మరణము తప్ప వేరొక దారి లేదు. స్వస్తి సశేషం.